అయిపోయింది శక్తి అయిపోయింది ఆయన పని కూడా అయిపోయింది చంద్రబాబు నాయుడు గల్లా మిగిలిందల్లా ఇప్పుడు ఆయన చేసిన పాపాలకి వెన్నుపోట్లకి దుర్మార్గాలకి ఇంకా పాప పరిహారం చెల్లించాల్సిన టైం మాత్రమే మిగిలి ఉంది ఈ మధ్యకాలంలో ఏదైతే మన ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒకటి కాదు నాలుగో నోటీస్ ఇవ్వడం జరిగింది ఏంటా నోటీస్ అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కేవలం ఒక రెండు చిన్న సంస్థలు అమరావతిలో పనులకు సంబంధించి ఒక రెండు చిన్న చిన్న పనులకు సంబంధించి దాదాపు ఒకే ఒక్క సంవత్సరం అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి సింగిల్ ఇయర్ అసెస్మెంట్కి సంబంధించి నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు ముడుపులు అందిని మీకు ఈ మీ అకౌంట్స్లో చూపిలేదు దీనికి సంబంధించి వివరణ ఏమని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ సర్కిల్ వాళ్ళు నోటీస్ జారీ చేయటం జరిగింది దాదాపు ఏదైతే వాళ్ళు గతంలో మనోజ్ వాసుదేవ్ అనే అతన్ని తనిఖీలు చేస్తుంటే ఆ తనిఖీల్లో భాగంగా ఎవరైతే ఈ మనోజ్ వాసుదేవ్ షాపూర్జీ పొల్లంజీలో ఒక ప్రతినిధిగా పనిచేస్తూ దానికి సంబంధించి లావాదేవీల్లో ఆయన ఉన్న ఈమెయిల్స్ కానీ ఆయన దగ్గర ఉన్న చాట్స్ ద్వారా తీగలాగితే డొంక కదిలినట్టు డొంకలాగితే మొత్తం కదిలినట్టుగా వాళ్ళ ఈమెయిల్స్ లో చాట్స్ లో చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడెప్పుడు డబ్బులు ఇచ్చాం ఎంతెంత డబ్బులు ఇచ్చాం ఎవరి ద్వారా డబ్బులు ఇచ్చాం ఎలా డబ్బులు ఇచ్చాం అని పూర్తిగా దాదాపు నూట పద్దెనిమిది కోట్ల రూపాయలు డబ్బులు తేలితే దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాయడం జరిగింది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దానికి సంబంధించి వివరణ అడగడం జరిగింది